Hi guys, welcome to our channel. Friends, iroju J2 Kakinada, ade vidhanga J2 Anandapur nunchi latest updates raadamaithe jarigayi. Updates anedi chaala important. Ade vidhanga manaki TS means Telangana state nunchi 10th class exams ade vidhanga inter exams pai oka update raadamaithe jarigindi. Dani gurinchi ee video lo clarity ga undam. First of all manam check cheyalasindi J2 Kakinada check cheddam, aa tarvata J2 Anandapur, aa tarvata తెలంగాణ 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెయింటూ కాకినాడ సంబంధించి ఈరోజు 15/4/2021 మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. జెయింటూ కాకినాడ బీటెక్ R20 అకాడమిక్ రెగ్యులేషన్స్ ఫర్ అటానమస్ కాలేజ్కి అయితే కొత్త రెగ్యులేషన్స్ అనేవి జెయింటూ కాకినాడ అయితే ప్రవేశపెట్టిందనమాట. మొన్న మనకి ఏపీ గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుందనమాట. అది కీ డెసిషన్ అని చెప్పొచ్చు. కొన్ని రూల్స్ అయితే మార్చాలి అని ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాని ప్రకారం మనకి జెయింటూ కాకినాడ కొత్త రెగ్యులేషన్స్ అనేవి అటానమస్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ డిస్ప్లే అవుతున్న లింక్ మీద మీరు ట్యాప్ చేస్తే లోపల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లేదంటే టుమారో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జెయింటూ కాకినాడ బీటెక్ 1/1/1/2 సెమిస్టర్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 రివిజ్డ్. గైస్, అకాడమిక్ ఇయర్ 2020-21 సంబంధించి 1/1 సెమిస్టర్, అదేవిధంగా 1/2 సెమిస్టర్ సంబంధించి మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది రివిజ్డ్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే స్మాల్ చేంజెస్ అయితే చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి ఏంటి ఆ చేంజెస్ చేశారనేది. డైరెక్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే లోపల మీకు ఇంకొక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి బ్లూ కలర్ లింక్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జెయింటూ అనంతపూర్ అనమాట. జెయింటూ అనంతపూర్ నుంచి మనకు కూడా కావాల్సిన లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్ మాత్రం చెప్పాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే జెయింటూ అనంతపూర్ బీటెక్ 4/1 సెమిస్టర్ R15 రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ February-March 2020 రిలీజ్డ్. గైస్, జెయింటూ అనంతపూర్ సంబంధించి బీటెక్ 4/1 సెమిస్టర్ రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినట్టయితే మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు కనబడకపోతే ఒకసారి మీ కాలేజ్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళైతే మీకు అప్డేట్ చేస్తారు. అదేవిధంగా జెయింటూ అనంతపూర్ బీ ఫార్మసీ 4/1 సెమిస్టర్ R15 రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ February-March 2021 రిలీజ్డ్. మొత్తానికి 4/1 సెమిస్టర్ సంబంధించి బీటెక్, అదేవిధంగా బీ ఫార్మసీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. ఇది జెయింటూ అనంతపూర్ నుంచి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా ఇప్పుడు టీఎస్ సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ ఏం వచ్చింది అంటే తెలంగాణ 10th క్లాస్ ఎగ్జామ్స్ 2021 అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఏవైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవైతే క్యాన్సిల్ చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే డే టు డే కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. మీకు చెప్పాలి అంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఇదే టైంకి లాక్డౌన్ ప్రతిరోజు మనకి 50,000 కేసెస్ వస్తే మనకి లాక్డౌన్ పెట్టి ఇంట్లో ఉండమని చెప్పారు. బట్ ఇప్పుడు లాక్డౌన్ పెట్టడం అయితే అవ్వదు కాబట్టి మీన్స్ పెడితే ఆర్థికంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది కాబట్టి మనకి లాక్డౌన్ అయితే పెట్టట్లేదు. ప్రతిరోజు ఇప్పుడున్న మనకి అప్డేట్ ప్రకారం ఏంటంటే 2 లాక్స్ కేసెస్, యాక్టివ్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతిరోజు దగ్గరగా 150,000 నుంచి 2 లక్షల కేసెస్ అయితే వస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి టీఎస్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పండ్, మనకి ఏవైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయో దీని మీద ఇంకా వాళ్ళకి క్లారిటీ అయితే ఇంకా రాలేదన్నమాట. ఇప్పటికైతే పోస్ట్ పోన్ అయితే చేశారు. దానికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ పెడతారా లేదా అనేది ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారనమాట. ఇంకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కనబడుతున్న లింక్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ జెయింటూ అనంతపూర్, జెయింటూ కాకినాడ, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.